ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలకు సంక్రాంతి కానుకగా పెన్షన్లను 2000 రూపాయలు పెంచారని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలంలోని ఎల్లాయిపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పేద ప్రజలకు సంక్రాంతి కానుకలను అందజేశారు. పేద వర్గాల ప్రజలకి అయ్యా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా, ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోదు. జరుగుతున్నటువంటి యొక్క పెద్ద ఎత్తున ఈనాడు ప్రతి కుటుంబానికి 2, 3, 4 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నా, ప్రతి కుటుంబానికి రేషన్ అందిస్తా ఉన్నా. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మా ఏపీఎం గారు చెప్పారు, ఇప్పుడే సభలో ప్రకటించారు 2,200 రూపాయలు పెంచండి, 5 రెట్లు పెంచి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు మొట్టమొదటి రోజున 200 రూపాయలు పెంచండి, 1,000 రూపాయలు చేసి రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, దాంతోపాటు పెన్షన్లు పెంచే కార్యక్రమంలో మొట్టమొదటిగా 200 పెంచండి, 1,000 రూపాయలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు భోగోలు సభలో ప్రకటించారు. ఈరోజు పేద వాళ్ళు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అదేవిధంగా 50 సంవత్సరాలు ఉన్నటువంటి చేనేత కార్మికులు, గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, ఒంటరి మహిళలు, నిద్రాలు, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి కిడ్నీల బాధలు పడి డయాలసిస్ తీసుకునేటువంటి మరి వ్యాధులు పడినటువంటి పేదవాళ్ళు.